రావుల్ పాలెం మరి ఉన్నటువంటి ప్రాంతానికి రుణం తీసుకోవాలంటే బహుశా ఇదేనేమో ఏం చేతంటే చాలా దృష్టి పెట్టి వేదిక మీద ఉన్న పెద్దలు వెంకటరెడ్డి గారు కానీ అలాగే రాగేశ్వరరెడ్డి గారు కానీ లేదా ఉన్నటువంటి జెడ్పీడీసీ గారు కానీ ఎంపీపీ గారు కానీ నేను కానీ లేదా ఉన్నటువంటి మన సర్పంచ్ గారు ఉండేది గారు ఇంకా మా ఎంపీడీ సభ్యులు కానీ అందరూ కూడా మాట మీద ఉండి ఒక వార్డు మెంబర్లు కానీ అందరూ కూడా మా వార్డు మీద ఉండి మేమందరం రాజకీయ నాయకులు కాదు రాజకీయ సేవకులు అనే విధంగా ఈరోజు రావుల పాలెంని మరి అభివృద్ధి చేసుకోవడమే కాకుండా ఎప్పటి నుంచో పరిష్కారం కానటువంటి అనేక సమస్యల్ని రావుల పాలెం గ్రామంలో పరిష్కారం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా చాలా ఇబ్బంది ఉన్నటువంటి తరుణంలో ఈ గ్రాంట్లు తెచ్చుకోవడం చాలా ఇబ్బంది ఉన్న తరుణంలో సిఆర్ఎఫ్ రూట్లు అంటే సిఆర్ఎఫ్ రూట్లు జయంతి మరి పేరు జయంతి అని కదా జయంతి సుబ్రహ్మణ్య గారి సహాయ శాఖలు కూడా తీసుకుని మరి సిఆర్ఎఫ్ లో పెట్టినటువంటి గ్రాంట్లు మనం తెచ్చుకోవడం అది మొట్టమొదటి 2 సంవత్సరాల క్రితం ప్రతిపాదన చేసుకుని ఢిల్లీ కూడా వెళ్ళొచ్చి దాన్ని మూవ్ చేసుకోవడం ఒక ప్యాకేజ్ మనకి రావడం జరిగింది. ఆ ప్యాకేజీలో భాగంగానే ఇవాళ గోపాలపురం గ్రామం డబల్ లేన్ గా 9 కోట్లు పెట్టి డెవలప్ చేసుకున్నా. అలాగే ఇవాళకు ఉన్నటువంటి ఈ యొక్క ప్రధానమైనటువంటి ఈ రోడ్డు అంతా సిసి రోడ్డుగా ఏర్పాటు చేసుకోవడం అయినా ఇంకా అనేక ప్రధానమైన రహదారులు మరి వైనాడ్ జంక్షన్ దగ్గర కానీ ఇలా అనేక కార్యక్రమాలు సౌందర్యరెడ్డి నగర్ కాలనీకి వెళ్ళేటువంటిది కానీ లేదా కాలువతున్నటువంటి రోడ్డు కానీ ఇవన్నీ అభివృద్ధి చేసుకోవడం అలాగే కొమరదరం కానీ ఈతకోటి గ్రామం కానీ ఇట్లా ఒక 5 గ్రామాలకి ఒక 2 సంవత్సరాల క్రితం పెట్టిన ప్రతిపాదనలో 28 కోట్ల రూపాయలు తెచ్చుకుని మనం ఈ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా చేసుకున్నాం. అలాగే ఈ కార్యక్రమాన్ని చేయాలన్న ఆలోచన కొంత గ్రాంట్లు ఇబ్బంది ఉండి ఎవరు ముందుకు రాకపోతే మోహన్ రెడ్డికి తప్పదు ఇంకా మా గురించి అలా తప్పదంటే ఊరు గురించి మరి సిఆర్సీ ఎలా అయితే మీరు వెంకటరెడ్డి రూపశిల్ వెంకటరెడ్డి గారు మీరు అందరూ కలిపి ఎలా అయితే అభివృద్ధి చేస్తున్నారో అలాగే చేయాలి. మా వంతుగా మేము కూడా మీకు ముందున్నటువంటి రోడ్లు ఏర్పాటు చేస్తాను వారికి కూడా ఒప్పించి ఒక రకంగా మరి ఈ కార్యక్రమాలన్నీ తక్కువ టైంలో ఈ కార్యక్రమాలన్నీ మనం పూర్తి చేసి ఏదైతే ప్రారంభిస్తాం అనుకోలేదు నేను. అట్లాంటి చాలా స్పీడ్గా కష్టపడి పనిచేసి చేశాం. మరి ముఖ్యంగా రావుల పాలెంకి ఒక ప్రధానమైనటువంటిది ఏదైతే రావుల పాలెంలో గ్రామం పెద్దది ఊరు పెద్దది అలాగే ఇక్కడ దోమలు కూడా పెద్దయ్యాయి. ఉన్నటువంటి ప్రధానమైన డ్రైన్లు ఏవైతే ఉన్నాయో అవి పైన కవర్ స్లాబ్స్ లేకపోవడం ఎప్పటి నుంచో సుమారు 30 సంవత్సరాల ఉన్నటువంటి ఇందిరా కాలనీ డ్రైన్ వైనాడ్ జంక్షన్ నుంచి వచ్చేటువంటి డ్రైను మరి సఫలీకృతం కావట్లేదు. వాస్తవంగా ఈ గ్రాంట్ కూడా రాని పరిస్థితుంటే మరి నేనైతే గడపగడపు పెట్టిన గ్రాంట్ కొంత అలాగే మండల పరిషత్ ఏదైతే మా ఎంపీడీసీని మండల పరిషత్ మనం గెలిపించుకున్నామో దాని నుంచి కొంత అలాగే జెడ్పీడీసీ సీనియర్ ద్వారా గ్రాంట్ కొంత అలాగే గ్రామ పంచాయతీ నిధులు పెట్టి ఎలా 4 చేతులు కలిపాం కనుక ఇవాళ మనకి ఇక్కడ డ్రైన్ కార్యక్రమం తీసుకొచ్చేటువంటి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే కొత్తపేట నియోజకవర్గంలో అనేక సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజలందరినీ కూడా ఆదుకునేటువంటి నాయకుడిగానే కాకుండా అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా ఇవాళ ఈ రావుల పాలెం పరిధిలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలే ఒక ప్రత్యక్ష ఉదాహరణ. ఏదైతే ఉన్నటువంటి సచివాలయాల అభివృద్ధి కానీ లేదా రైతు భరోసా కేంద్రాల అభివృద్ధి కానీ లేదా ఇక్కడ ఉన్నటువంటి సీసీ డ్రైన్లు కానీ గ్రామానికి అవసరమైనటువంటి నీటి ట్యాంకులు కానీ లేదా R&B రోడ్డు సిఆర్ ధర ప్రత్యేకంగా పట్టుకొచ్చినటువంటి మరి సుమారు 28 కోట్ల రూపాయల గ్రాంట్ కానీ ఇవన్నీ వెరసి ఇవాళ రావుల పాలెం గ్రామం కానీ ఈ పక్క ఉన్నటువంటి పక్క ఉన్నటువంటి హ్యామ్లెట్లు కానీ మరి పూర్తి స్థాయిలో గతంలో ఎన్నడూ కని విని ఎరగని విధంగా ఇవాళ అభివృద్ధి చేసి చూపించాం. మరి రాజకీయాల్లో కొత్త నిర్వచనం పలికాడు జగన్మోహన్ రెడ్డి గారు. అదేంటంటే రాజకీయ నాయకులు మాట చెప్తే మాట మీద నిలబడరు, మళ్ళీ కనిపించరు, ఎలక్షన్ వచ్చాడు ఓట్లు వేయించుకెళ్ళిపోయి మా ఆస్తులు రాయం చేసుకుంటారు, అంతేగాని మాకేం పనులు చేరినటువంటి నానుడు ప్రజల్లో ఉండేది. కానీ ఇలా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మరి ఏదైతే మరి వారి యొక్క డేటు చెప్పి వారి బ్యాంక్ అకౌంట్లో వారిని ఆదుకునే కార్యక్రమం చేసి అలాగే కేవలం అది ఒకటే కాదు హాస్పిటల్ కానీ లేకపోతే ఉన్నటువంటి విద్యా వ్యవస్థలు కానీ ప్రైవేట్ పాఠశాలని ప్రభుత్వ పాఠశాలలు ధీటుగా తయారు చేయడమే కాకుండా మరి ఉన్నటువంటి కొత్తపేట నియోజకవర్గంలోనే సుమారు మరి 15 కోట్ల రూపాయలతో 2 CHCలు పునర్నిర్మాణం, PHC పునర్నిర్మాణం నిర్మించేటువంటి కార్యక్రమాలు ఇవన్నీ చేసి కొత్త భవనాలు కట్టించే కార్యక్రమం చేశాం. మరి ఇంత అభివృద్ధి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో చేసి మరి 120 సార్లు మరి ఈ యొక్క ప్రజల కోసం నేను మరి సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్రంలో 2,55,00,000 కోట్ల రూపాయలని ఇవాళ ప్రజల యొక్క అకౌంట్స్లో వేసి జగన్మోహన్ రెడ్డి గారు కరోనా టైంలో కూడా ప్రజలు ఆదుకునే కార్యక్రమం చేశాడు. ఇవాళ ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు, మేము తీసుకున్నాం, మా గొంతు దిగింది, నోట్లకు 5 ఏళ్ళు వెళ్ళాయి,
ఇంతకుముందు ఎప్పుడూ కూడా ఇట్లా మాకు ఇన్ని ఇళ్ల స్థలాలు గాని ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు గాని అమలు చేసిన సందర్భాలు లేవు కాబట్టి మేము కూడా ఇవాల జగన్ మోహన్ రెడ్డి గారికి పార్టీల్ని కులాల్ని మతాల్ని పక్కన పెట్టి మేమందరం కూడా తాటి మీదకి వచ్చి జగన్ మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞత చూపించే కార్యక్రమం చేస్తాం ఆ కృతజ్ఞత ఉన్నటువంటి విలువ ఈ రాష్ట్రంలో 175 ఉంటా 175 అని చెప్పి ఇవాల ప్రజలే ముక్తకంఠంతో తెలియజేస్తున్నారు మేము ఇవాల ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నారు ఈ రాష్ట్రంలో అత్యంత బలవంతుడు జగన్ మోహన్ గారు ప్రజలతో పొత్తు ఉంది తనకి కాబట్టి ప్రజలతో పొత్తుతో ఉన్నటువంటి జగన్ మోహన్ గారు మేము ఎదుర్కోలేము కాబట్టి దానికి సినిమా గ్లామరో లేదు ఇంకోటో ఆన్లైన్లో సంకరేసుకుని మళ్ళీ మేము అధికారంలో వచ్చేలాంటి తప్పుడు ఆలోచనతో నిన్న నుంచి బీజేపీ వాళ్ళ వైపు తన్నుతున్న వాళ్ళు కాళ్ళు పట్టుకుని వదలకుండా మీరు మా పార్టీలో మీరు కూడా మరి మాతో పాటు రావాలని చెప్పి నెగ్గరనేటువంటి ఒక ఆలోచనతోనే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఒక నీచమైన రాజకీయాలకు దిగజారి అసలు ఎవరో కలుపుతానో పాకిస్తాన్ వాళ్ళు కలుపుతానో కల్పించుకునేటువంటి స్థాయికి దిగజారిపోయాడని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇవాళ చంద్రబాబు గారు ఓ పక్కన ఎలక్షన్ వస్తే ప్రజల్లో తిరగకుండా వెళ్ళి ఢిల్లీలో వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకునేటువంటి కార్యక్రమం ఆయన చేస్తూ ఉంటే మేము వైఎస్ఆర్ పార్టీ నాయకులు గల్లీలో ఉన్నటువంటి ప్రజల యొక్క క్షేమం కోసం వారికి అన్ని పనులు చేయడం కోసం మేము కష్టపడి తిరుగుతున్నాం రాబోయేటువంటి కాలంలో న్యాయ నిర్ణేతలు ప్రజలే తప్పనిసరిగా జరుగుతున్న పరిణామాలు అన్ని చూస్తున్నారు నా ఎస్సీ నా బీసీ నా మైనారిటీ అని చెప్పిన దమ్మున నాయకుడు జగన్మోహన్ గారు 14.5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి నేను మళ్ళీ మీకు జన్మభూమి కమిటీలు పెట్టి పరిపాలన పట్టుకొస్తానని చెప్పి చెప్పలేని చంద్రబాబు నాయుడు గారు ఒకవైపున రెండో వైపు 4.5 సంవత్సరాలు అధికారంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు మా రైతు మాకున్నటువంటి మరి సచివాలయ వ్యవస్థ ద్వారా వాలంటీర్ల ద్వారా మీ బిడ్డలు ఇంటికి పంపించి పెన్షన్ అందించే కార్యక్రమం చేసి ఇటువంటి పాలన కొనసాగిస్తానని జగన్మోహన్ గారు ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు కానీ చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారు పేరు చెప్పుకుంటారు కానీ ఆయన గుర్తుపెట్టేవి కూడా లేదు ఈ రాష్ట్రంలో అటువంటి పరిస్థితి వాళ్ళు ఉంది కాబట్టి ప్రజలంతా విజ్ఞంలో తప్పనిసరిగా రాబోయేటువంటి కాలంలో జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తి మెజార్టీనిచ్చి మళ్ళీ రాష్ట్రంలో 175 మళ్ళీ చూపిస్తాడని చెప్పి తెలియజేస్తూ సెలవు